सो हेलो गाइस वेलकम टू माय चैनल गाइस मनम ई वीडियो अयिते माइनक्राफ्ट आडुतुन्नाम अंड ना चैनल पेरु एंटंटे ईएसआर गेमिंग अंड ना पेरु ईश्वर मनम दींट्लो कोत्त वर्ल्ड क्रियेट चेस्तां इदैते 120 गाइस ओके नेनैते कोन्नि रिसोर्स पैक्स अयिते ऑन चेसि पेट्टुकुंटुन्ना अंटे इवि मीकु वेनिल्ला बेड्रॉक ट्वीक्स अने ओक वेबसाइट उंटदि दानिलो दोरुकुतायि मीकु మనం అలాగే ఇంకా మనం కార్డెన్స్ కూడా షో కార్డెన్స్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోవాలి అప్పుడే మనకి మన లొకేషన్ అయితే తెలుస్తుంది వరల్డ్ జనరేట్ అనేది కలుస్తాం మిమ్మల్ని ఓకే మన వరల్డ్ అయితే జనరేట్ అయిపోయింది అండ్ మన సరౌండింగ్స్లో చూసుకుంటే కొంచెం బాగానే ఉంది సీడ్ అయితే ఎందుకంటే అక్కడ పెద్ద కొండ అయితే కనబడుతుంది మనకి అండ్ ఇదైతే బీచ్ టైప్ ఇది ఓకే మనమైతే ఫస్ట్ వుడ్ అయితే నరికేద్దాం ఎందుకంటే బేసిక్ నీడే మైండ్ స్టార్ట్ అయ్యేది వుడ్ తోటి ఇంకా అన్నీ చేసుకోవాలి స్టార్ట్ అయ్యేది వుడ్ తోటి అండ్ మీరు అడగచ్చు ఇక్కడ నా క్రాస్ హెయిర్ ఎందుకని డాట్ షేప్లో కనబడుతుందని అది నేనైతే రిసోర్స్ ప్యాక్ వేసిన అండ్ నేనైతే ఇదైతే పాకెట్ ఎడిషనే కానీ నేను కీబోర్డ్ ఇంకా మౌస్తో ఆడుతున్నా అందుకనే మీకు ఇలా మంచి గేమ్ ప్లే వచ్చింది మనమైతే ఇంకా వుడ్ నరికేసినాం దాంతో క్రాఫ్టింగ్ టేబుల్ తోటి క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుని ఇంకా దాంతో టూల్స్ చేసుకోవాలి అలాగే మనము స్టోన్ టూల్స్ కూడా అప్గ్రేడ్ అవ్వాలి అక్కడైతే ఒక కొండ ఉంది అక్కడ దొరుకుతాయి స్టోన్ కానీ దానికంటే ముందు మనం కొంచెం ఫుడ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి ఓకే ఈ వుడ్ అయితే ఒకటే ఉంది కలెక్ట్ చేసుకుందాం ఓకే నాకైతే పిగ్ కనబడింది చూద్దాం ఓకే మనకైతే ఇక్కడ పంప్కిన్స్ అయితే ఉన్నాయి పంప్కిన్స్ అంటే మనకి గోళం తయారు చేసుకున్న వాటికి ఉపయోగపడుతుంది మనమైతే ముందు ప్లాంక్స్ చేసుకుని క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టేద్దాం మనం ఫస్ట్ పికాక్స్ చేసుకుని ఇంకా యాక్స్ చేసుకుందాం యాక్స్ అంటే వేరే పిక్స్ని కానీ మాప్స్ని చంపడానికి పికాక్స్ అంటే ముందు స్టోన్కి అప్గ్రేడ్ కావాలి కాబట్టి పికాక్స్ అయితే వేసుకుందాం ఓకే ముందు అయితే ఫుడ్ వెతుకుదాం ఫుడ్ ఏదైనా దొరికితే చంపేద్దాం ఓకే ఇక్కడ పిగ్ ఉంది నేను చంపేద్దాం మనకైతే 2 పార్క్ షాప్ వచ్చింది ఇదైతే రా ఫుడ్ తినకూడదు గాయస్ అంటే రా ఫుడ్ తినొచ్చు కానీ హంగర్ బార్ అనేది ఎక్కువ ఫీల్ కాదు హంగర్ బార్ అయితే మీకు టాప్ రైట్లో కనబడుతుంది అదే హంగర్ బార్ అండ్ టాప్ లెఫ్ట్లో కనబడితే మన లైఫ్ మనకైతే 10 లైఫ్స్ ఉంటాయి దాంట్లో మనకి 10 లైఫ్స్ పోతే చనిపోయినట్టే అంటే మళ్ళీ రీస్పాన్ అవుతాం ఓకే మనం అయితే ముందు స్టోన్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అయిపోదాం మనకి ఈ కాబట్టినే కోల్ దొరికితే కనుక ఆ కోల్ కూడా మైన్ చేయాలి ఎందుకంటే మనం ఫుడ్ కుక్ చేసుకోవడానికి ఇంకా ఐరన్ కుక్ చేసుకోవడానికి కోలే కావాలి ఓకే ముందైతే స్టోన్ టూల్స్ కబర్డ్ అయ్యి ఇంకా ఐరన్ కోసం చూద్దాం అండ్ మన ఫస్ట్ ఎపిసోడ్లో అయితే ఒక విలేజ్ని కనబడాలి గైస్ విలేజ్ని కనిపెట్టి అండ్ ఫార్మింగ్ కూడా వేయాలి అంటే ఫుడ్ అయిపోతుంది కాబట్టి ఓకే నాకైతే ఇక్కడ కోల్ కనబడింది ముందైతే మనం స్టోన్ టూల్స్ అప్గ్రేడ్ అవుదాం ఓకే స్టిక్స్ చేసుకుని మనం పికాక్స్ చేసుకుందాం ముందు అయినా ఇంకా అన్నీ చేసుకుందాం గైస్ షెవల్ కూడా ఓకే మనమైతే వుడెన్ టూల్స్ అయితే పాడేద్దాం అండ్ మనం అలాగే అక్కడ కొంచెం స్టోన్ కలర్ చేసుకుని ఇంకా కోల్ కూడా కలెక్ట్ చేసుకుందాం ఓకే నేనైతే మైన్క్రాఫ్ట్ని ఒక 2 ఇయర్స్ నుంచి ఆడుతున్నా నాకైతే నా ఫ్రెండ్ రికమెండ్ చేసిండు ఓకే మనమైతే ముందు స్టోన్ మైన్ చేసేస్తాం అండ్ కోల్ని కూడా కోల్ అయితే బేసిక్ నీడ్ గైస్ దీంట్లో మనం కోల్ని విలేజర్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు ఎమరల్డ్స్ ఇస్తాడు విలేజర్స్ ఓకే నేనైతే కలెక్ట్ చేసుకున్నా అండ్ అలాగే మనం ఫస్ట్ ఫర్నేస్ చేసుకుని ఫుడ్ అయితే కుక్ చేసుకోవాలి మనం ముందైతే ఈ కొండ ఎక్కేద్దాం అప్పుడు మనకి వ్యూ కూడా కనబడుతుంది కదా ఓకే మనమైతే ఎక్కేస్తున్నాం ఫస్ట్
అండ్ చెప్పడం మర్చిపోయినా గాయస్, మీకైతే గేమ్ సౌండ్ అయితే రావట్లేదు, ఇది గ్లిచ్ అయిపోయింది అందుకనే రావట్లేదు. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్న ఇప్పటికే, గేమ్ అయితే గ్లిచ్ అయింది ఎందుకో తెలియదు కానీ గేమ్ అయితే గ్లిచ్ అయింది, సౌండ్ అయితే రికార్డ్ కాలేదు. నేను ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మీకు సౌండ్ రికార్డులో చూస్తాను. సో ఈసారికి ఒకసారి క్షమించండి గాయస్. ఓకే, మన చుట్టూ అయితే ఏం విలేజెస్ అయితే లేవు. ఓకే, ముందైతే మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుని ఒక ఫర్నేస్ చేసుకోవాలి. ఒక 2 ఫర్నేస్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ పెట్టేసి మనం అయితే కోల్ దాంట్లో పెట్టేసి ఇంకా ఫుడ్ అయితే కలర్ చేసుకుందాం, ఫుడ్ అయితే కుక్ చేసుకుందాం. సారీ, ఓకే మన ఫుడ్ అయితే కుక్ అయిపోయింది, తీసేసుకుందాం. ముందైతే అన్నీ కలర్ చేసేసుకుందాం అండ్ ఫర్నిచర్లు కూడా క్రాఫ్టింగ్ టేబుల్ కూడా తీసేసుకుందాం, మన ఎందుకంటే ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇప్పుడైతే షీప్స్ని వెతకాలి, షీప్స్ నుంచే మనకి ఊలు వస్తుంది అనమాట. ఐరన్ ఉంటే కనుక మనం షియర్ చేయొచ్చు, కానీ మన దగ్గర ఐరన్ లేదు కాబట్టి ఇప్పుడు చంపాలి. అండ్ ఫుడ్ కూడా మనకు కొంచెం కావాలి కాబట్టి అక్కడ చికెన్ కనబడతాం, చికెన్ నిలవ పెద్దాం. ఓకే, మనమైతే ఇంకా షీప్స్ని వెతకడం మొదలెట్టాలి. అండ్ ఇంకా ఏం కనబడితే అని చంపేయడం, ఎందుకంటే మనకి ఫుడ్ అయితే చాలా అవసరం దీంట్లో. రాత్రి అయితే ఇంకా జాంబీస్ వస్తారు మళ్ళీ, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం అయితే తినేద్దాం, ఎందుకంటే హంగర్ తగ్గిపోయింది. అండ్ ఇక్కడ చికెన్ ఉంది. అండ్ ఇది మన బ్యాడ్ లక్ అనుకోవచ్చు గాయస్, ఎందుకంటే మనకి ఎప్పుడైనా స్పాన్ అయినప్పుడు అక్కడైతే విలేజ్ ఉంటుంది, దీంట్లో అయితే విలేజే లేదు అసలు ఇక్కడ. అండ్ మనం స్పాన్ అయింది కూడా వాటర్కి దగ్గరలో. ఓకే, మనకైతే షీప్ అయితే ఇప్పుడు దాకా కనబడలేదు, ఇంకా వెతికితే దొరుకుతారేమో. అండ్ అక్కడ సన్సెట్ అయితే అయిపోతుంది, అంటే ఇంకా నైట్ అవుతున్నట్టే. నైట్ అయితే దీంట్లో సర్వైవ్ అవ్వడం అయితే చాలా కష్టం, హౌస్ లేకుండా లేకపోతే బెడ్ లేకుండా ఫుడ్ లేకుండా అయితే చాలా కష్టం సర్వైవ్ అవ్వడం, ఎందుకంటే జాంబీస్ స్కెల్టన్స్ అని ఉంటాయి. జాంబీస్ అయితే మనల్ని కొడతాయి కానీ స్కెల్టన్స్ అయితే చాలా పర్ఫెక్ట్ ఎయిమ్తో మనకి ఆరోస్ ఎదురుతాయి. అండ్ క్రీపర్ అని ఉంటుంది, క్రీపర్ అయితే దగ్గరకు వచ్చి పేలుతుంది. ఇక్కడైతే షీప్స్ ఉన్నాయి, షీప్స్ని చంపేద్దాం ముందు. ఓకే, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా దొరికినప్పుడు చూపెడతా, అప్పుడు దాకా టైం లాక్స్ అయితే ఎంజాయ్ చేయండి. ఓకే, మనకైతే అక్కడ నిద్రపోటలు అయితే కనబడుతుంది కదా, అది రూయింట్ పోర్టల్ అనమాట. అది ఒక డైమెన్షన్ నుంచి వేరే డైమెన్షన్కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, అంటే మనకి ఒబ్సిడియన్ ఉంటే కనుక మనం ఎక్కడున్నా కానీ వెళ్ళచ్చు. ఇదైతే బ్రోకెన్ పోర్టల్ అనమాట, ఇది దీంట్లో ఒక చెస్ట్ ఉంటుంది. ఆ చెస్ట్లో ఎక్కువ సామాన్లు అయితే ఓన్లీ గోల్డెన్ ఉంటాయి. అండ్ ఈ డిజైన్ అయితే నాకు నచ్చింది బాగా. ఓకే, అక్కడైతే స్కెల్టన్ ఉన్నాడు, మనం దగ్గరికి కొంచెం దాక్కుని అయితే ఓపెన్ చేద్దాం. మనకైతే 29 ఇంగట్స్ వచ్చినాయి, నగెట్స్ వచ్చినాయి, దాంతో మనకి 3 ఇంగట్స్ అయితే వస్తాయన్నమాట. అక్కడ ఓకే 2 గోల్డెన్ బ్లాక్స్ ఉన్నాయి, కానీ మనం కలెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే మనకి గోల్డ్ కానీ డైమండ్ కానీ ఏదైనా కలెక్ట్ చేసుకోవాలంటే మనకి ఇప్పుడు ఐరన్ పికాక్స్ కావాలి, ఐరన్ పికాక్స్ కానీ లేకపోతే డైమండ్ పికాక్స్ కానీ కావాలి. మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళాలి, ఎందుకంటే జాంబీస్ అవి వస్తున్నాయి. ఇందాకే స్కెల్టన్ చూసిన. ఓకే, హెల్త్ అయితే పోయింది కొంచెం. అండ్ మీకైతే హెల్త్ రీగెయిన్ అవ్వడానికి మీరైతే ఫుడ్ తినాల్సిందే. మన బెడ్రాక్ ఎడిషన్లో అయితే ఫుడ్ తిన్నా కానీ కొంచెం స్లోగా అవుతుంది రీజనరేషనే, అదైతే మీరు నోటీస్ చేస్తారు. ఓకే, నేనైతే ఇంకా మిమ్మల్ని విలేజేషన్లో చూపెడతా. ఓకే గాయస్, మనకైతే విలేజ్ అయితే దొరికేసింది, అది వెతకడానికి నాకు 2 డేస్ పట్టింది, అంటే మైండ్ క్రాఫ్ట్లో 2 డేసే. చింగ్ బేస్కి వెళ్దాం అనుకున్నా కానీ
అదొక చీటింగ్ టైప్ వస్తుంది. అండ్ ఇక్కడైతే ఒక ఇల్లు ఉంది, ముందైతే దాంట్లోకి వెళ్దాం. ఓకే, ఇక్కడైతే విలేజర్స్ ఉన్నారు. అండ్ ఇలా పార్టికల్స్ ఇలా వస్తున్నాయి అంటే అది ఒక మోడ్ ప్యాక్ అనమాట. మనమైతే ముందు రిస్పాండ్ పెన్ సెట్ చేసుకుందాం. అండ్ చెస్ట్ అక్కడ ఉంది, చెస్ట్ మర్చిపోయినా. ఒక యాపిల్స్, ఇంకొక బ్రెడ్ ఉంది, మిగతావి అయితే వేస్టే. ఓకే, మనం అయితే ఒక్కొక్క ఇల్లు అయితే చెక్ చేద్దాం ముందైతే. ఓకే, ఇక్కడైతే బెడ్ తప్ప ఇంకేం లేదు. అండ్ ఇక్కడైతే క్రాప్స్ ఉన్నాయి, క్రాప్స్ కూడా కలెక్ట్ చేసుకుందాం. ఇది బీట్రూట్, బీట్రూట్ తోటి మనకు ఎక్కువ హంగర్ అయితే నిలవదు. ఇదైతే క్యారెట్, క్యారెట్ అయితే కొంచెం ఉపయోగపడుతుంది ఎందుకంటే గోల్డెన్ క్యారెట్స్ చేసుకోవడానికి. గోల్డెన్ క్యారెట్స్ అంటే మనకి కొంచెం హంగర్ బార్ అనేది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ విలేజర్స్ కూడా తీసుకుంటున్నాడు. ఓకే, అక్కడ పొటాటోస్ కూడా ఉన్నాయి. మనకైతే పొటాటోస్ కూడా ఇంపార్టెంటే ఎందుకంటే విలేజర్స్లో విలేజర్స్ తోటి ట్రేడ్ చేయడానికి కానీ ఏదైనా దేనికైనా ఉపయోగపడుతుంది. అండ్ మనకి అలాగే దీనికి ఫామ్స్ కూడా ఉన్నాయి, పొటాటో ఫామ్ అని, క్యారెట్ ఫామ్ అని ఉన్నాయి. అంటే విలేజర్స్ తోటి చేయొచ్చు, అది మనం ఏం చేయాల్సిన పని ఉండదు. అండ్ ఇంట్లోకి అయితే వెళ్దాము ఎందుకంటే చెస్ట్ ఉంటుంది. ఓకే గాయ్స్, మనకైతే ఎమరల్స్ అయితే దొరికినాయి, ఎమరల్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ బ్రెడ్ కూడా దొరికింది, బ్రెడ్ ఇంకా పొటాటోస్. ఓకే, మిమ్మల్ని అయితే నేను ఇంకా మంచి లొకేషన్ స్పాట్ దొరికినది మిమ్మల్ని కలుస్తాను. లొకేషన్ దేనికంటే మన బేసిక్గా దేనికని ఉపయోగపడుతుంది. వదిలేదు లేదు. అండ్ ఓకే గాయ్స్, అక్కడ మనకి వీట్ ఇంకా అది కూడా ఉంది. ఇది కూడా కట్ చేసుకున్నాం ఎందుకంటే వీట్ సీడ్స్ వస్తాయి, వీట్ కట్ చేసుకుంటే. ఓకే, ఇక్కడ పొటాటోస్ కూడా ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఓకే, మనం ఇన్వెంటరీ అయితే ఫుల్ అయిపోయింది, అది ఒకటి పాడేయాలి ఇప్పుడు. ఓకే, మనం అయితే ఇదే చేసుకుందామా, ఇంకా దీని వదిలేద్దాం. ఇంకా గాయస్ దీని వదిలేద్దాం ఎందుకంటే మన ఇన్వెంటరీ ఇప్పుడు ఫుల్ ఉంది. మిమ్మల్ని అయితే ఇంకా మంచి లొకేషన్ చూసినైతే కలుస్తా. ఓకే, నాకైతే దొరికేసింది. ఇది విలేజ్ కూడా దగ్గరనే ఉంది, అలాగే వాటర్ కూడా దగ్గరగానే ఉంది. వాటర్ అంటే అది ఓషన్ అనమాట, అందుకనే. అండ్ మనం ఈ వీడియోలో అయితే గోల్స్ అయితే 2 పెట్టుకున్నాం. ఒకటి విలేజ్ కనిపెట్టి ఇంకా మన ఫార్మింగ్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ నేను ఫస్ట్ టైం చూసిన, అంటే తెలుసు ఉన్నట్టు, నేను ఫస్ట్ టైం అయితే చూసిన ఈ గ్రావెల్ మౌంటైన్ని. మొత్తం గ్రావెల్ తప్ప అక్కడ స్టోన్ అయితే ఏం లేదు. అండ్ అలాగే అక్కడ మనకి స్వాంప్ కూడా ఉన్నట్టుంది, అక్కడికి కూడా వెళ్దాం ఒకసారి. ఓకే, స్వాంప్ అయితే స్వాంపే అది ఇంకా. అండ్ మనకి స్వాంప్లో అయితే దొరికే అవకాశం ఉంది. ఏంటంటే విచ్ హట్ అయితే దొరికే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ విచ్చెస్ అయితే స్పాన్ అవుతాయి. అండ్ మనం దాన్ని విచ్ ఫామ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సారీ గాయస్, నేనైతే షీప్ని చంపబోయి, షీప్ వల్ల పిల్లని చంపేసిన. ఓకే, ముందైతే మనం షీప్ని చంపేద్దాం ఎందుకంటే మనకి థర్డ్ బుల్ ఇంకా రాలేదు. ఇది దొరికింది కాబట్టి ఇంకా వెళ్ళి రెడ్ ఐ తోటి డై చేసుకుని ఇంకా బెట్ చేసుకోవడమే. ఇక్కడ కూడా కవ్వు ఉంది, దీన్ని కూడా చంపేద్దాం. ఓకే, అండ్ అలాగే మనం ఫార్మింగ్ కూడా స్టార్ట్ చేయాలి. నా దగ్గర అయితే ఇంకా డర్ట్ ఏం లేదు. అండ్ బకెట్ కూడా లేదు, బకెట్ అయితే అవసరం లేదు అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడైతే 2 షీప్స్ ఉన్నాయి, చంపేద్దాం వీటిని కూడా చంపేద్దాం. మనకి ఫుడ్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది గాయస్, ఈ మైన్క్రాఫ్ట్లో అంటే ఇంకా అదే. అండ్ సర్వైవ్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నా దగ్గర అయితే ఓకే. అండ్ మనకు కావాల్సింది ఒకటే ఊల్ కాబట్టి మిగతా అన్ని లోపల పెట్టేద్దాం. అండ్ అలాగే షుగర్ కేన్ నాటుదాం. ఓకే, నా దగ్గర ఒక ఎక్స్ట్రా ఊల్ మిగిలిపోయింది, పెట్టేద్దాం లోపల. అండ్ మనకి వుడ్ కావాలి బెట్ చేసుకోవడానికి. ఒక వుడ్ ఉంటే, ఒక లాగ్ ఉంటే చాలు గాయస్, ఎందుకంటే 4 ప్లాంక్స్ వస్తాయి. అండ్ 3 ప్లాంక్స్ తోటి బెట్ చేయొచ్చు. ఇక్కడ పెట్టేసుకుని మనం ఇంకా రీస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం. ముందైతే
డర్ట్ కావాలి, డర్ట్ అయితే మైన్ చేసేద్దాం మన శివలతోటి. అండ్ డర్ట్ ఎందుకంటే మనం దాంట్లోనే క్రాప్స్ అయితే హార్వెస్ట్ చేయాలి. ఓకే, మనమైతే పొటాటోస్, ఇంకా క్యారెట్స్, ఇంకా వీట్ సీడ్స్ అయితే తీసుకుందాం. ముందైతే షుగర్ కేన్ అయితే నాటేద్దాం, ఓన్లీ 30 ఉన్నాయి కాబట్టి ముందైతే నాటేద్దాం ఇవి. అండ్ ఇది పక్కనే వాటర్ ఉండాలి, అప్పుడే ఇది హార్వెస్ట్ అవుతుంది అన్నమాట. ఈ శాండ్ని తీసేద్దాం. నాకైతే 2 stacks డర్ట్ వచ్చింది, దాంతో ఎంత వస్తే అంత ఇంకా నా పెట్టేద్దాం ఇంకా లైన్సే. ఓకే, ముందైతే స్లీప్ వేసేద్దాం, చీకటైంది. ఓకే చూడండి గాయ్స్, ఇదైతే ఒక వ్యూ, సన్సెట్ వ్యూ. ఓకే, నేనైతే చెస్ట్లో ఇరుక్కుపోయినట్టున్నా. ఓకే, వచ్చేసా బయటకు వచ్చేసా. అండ్ ఇప్పుడైతే డర్ట్ అయితే నింపేద్దాం. అండ్ డర్ట్ నింపిన తర్వాత మనం హో కూడా చేసుకోవాలి గాయ్స్. హో తోటి మనము ఒక గ్రౌండ్ని ఏమంటారు, ఇంకా దున్నినట్టు, అంతే దున్నినట్టు. మనమైతే 2 blocks చేసుకుందాం. ఓకే, మిగిలిన డర్ట్ అయితే తీసుకుందాం. అండ్ నేనైతే 3 rows పెడదాం అనుకుంటున్నాను, ఇంకా చూద్దాం ఎన్ని వస్తే అని పెడతాను. ఓకే, మనం అవుట్రాక్ అయితే వచ్చేసింది. నేనైతే దీంట్లో 2 goals పెట్టిన అయితే అయిపోయింది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.